భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 కు చేరాయి. ఇక ఈ వేరియంట్ నుంచి కోలుకొని 520 మంది ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79 కి చేరింది. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారీగా జనం గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సభలు, ర్యాలీలు, మతపరమైన సమావేశాలపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ట్యాంక్ బండ్పై ఆదివారం జరిగే సండే ఫండే కార్యక్రమం కూడా రద్దు చేసింది. ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు చేశారు. సండే ఫండే చార్మినార్ వద్ద నిర్వహించే ఏక్ షామ్ చార్మినార్ కార్యక్రమం కూడా నిలిపేశారు. అటు ఏపీలోనూ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కఠిన ఆంక్షలతో ఒమిక్రాన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒమిక్రాన్ కేసులు తక్కువగా నమోదవుతున్నా నిర్లక్ష్యం చేయకుండా నివారణ చర్యలు చేపడుతోంది.